అందరికీ నమస్కారం అండి నేను మీ సుబ్రహ్మణ్యం వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మిత్తింటి సుబ్రహ్మణ్యం ఇవాటి వీడియోలో మనం సో లూప్ అనే వీడియో ఎడిటర్ యాప్ గురించి తెలుసుకుందాము ఈ యాప్ మనకి రియల్మీ మొబైల్లో దొరుకుతుందన్నమాట నాది రియల్మీ మొబైల్ అండ్ నేను ఆండ్రాయిడ్కి ఎప్పుడైతే అప్డేట్ చేశానో ఆండ్రాయిడ్ టెన్ తర్వాత మొన్న ఈ మధ్యన కొత్తగా వచ్చింది మళ్ళీ అప్డేట్ అనేది ఆ అప్డేట్ టూ మంత్స్ క్రితం వచ్చింది సో అప్పటి నుండి లూప్ అనే యాప్ కూడా వాళ్ళు రిలీజ్ చేయడం జరిగింది ఆ అప్డేట్లో అది వీడియో ఎడిటింగ్కి చాలా బాగా యూజ్ అవుతుంది అందులో చాలా ఫిల్టర్స్ కూడా ఉన్నాయి అండ్ మీకు కైన్ మాస్టర్ అని వీటా అని ఇట్లా డిఫరెంట్ డిఫరెంట్ టైప్ ఆఫ్ యాప్స్ ఉన్నాయన్నమాట వీడియో ఎడిటింగ్కి సో అలానే రియల్మీ కూడా సో లూప్ అనే యాప్ రిలీజ్ చేయడం జరిగింది అది డైరెక్ట్ అప్డేట్లో వస్తుంది మీరు కూడా ఒకసారి మీ ఫోన్ని సాఫ్ట్వేర్ అప్డేట్ చేయండి తర్వాత అందులో వస్తుందనమాట సో ఇప్పుడు ఆ యాప్ అనేది ఎలా యూజ్ చేయాలో చూద్దాం అసలు ఈ వీడియో అనేది కొంతమందికైనా ఉపయోగపడుతుందనే ఉద్దేశంతో నేను ఇది చేస్తున్నాను అంటే యూట్యూబర్స్ కొంతమంది వీడియో ఎడిటింగ్ చేయాలి కదా దానికి ఇది కొంచెం యూజ్ అవుతుంది సో అందుకని నేను ఈ వీడియో అనేది చేయడం జరుగుతుంది మీకు ఆ సోలోప్ గురించి ఎక్స్ప్లెయిన్ చేద్దామని ఓకే ఒకసారి చూద్దాం ముందుగా అసలు ఆ సో లూప్ యాప్ అనేది ఎలా ఉందో చూపిస్తాను అంటే ఆ అప్లికేషన్ యొక్క లోగో ఐకాన్ సో చూద్దాం సో ఇదిగో చూసారా సో సోలూప్ ఎస్ఓ ఎల్ఓవో పి ఇలా ఉంటుంది లోగో అనేది ఒకసారి మీరు కూడా అప్డేట్ చేయండి మీకు కూడా రావచ్చు ఒకసారి అయితే ఇప్పుడు ఓపెన్ చేద్దాం ఇంకా ట్యాప్ చేద్దాం ఒకసారి చూడండి ఇట్లా ఓపెన్ అవుతుంది ఇలా ఓపెన్ అయిన తర్వాత మీకు ఈ విధంగా ఉంటుంది యూజర్ ఇంటర్ఫేస్ అనేది ఒకసారి చూడండి ఇట్లా ఉంటుంది స్టిక్కర్స్ ఫోన్స్ ఎఫెక్ట్స్ ఇంకా చాలా ఉంటాయి చాలా ఉంటాయి లోపల మీరు ఎడిట్ చేసేటప్పుడు మీరు చూసినట్టయితే ఇక్కడ యూజర్ ఇంటర్ఫేస్ వచ్చేసరికి ఆటో జనరేట్ అనే ఆప్షన్ ఇచ్చారు ఎడిట్ మాన్యువల్లీ అనే ఆప్షన్ ఒకటి ఇచ్చారు తర్వాత ఇక్కడ టెంప్లేట్స్ అని ఉన్నాయి చూసారా ఈ టెంప్లేట్స్ అన్నీ డిఫరెంట్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ టెంప్లేట్స్ అనమాట మీరు యూస్ చేసుకోవచ్చు సో మీకు ఎలాంటి టెంప్లేట్ కావాలంటే ఆ టెంప్లేట్ యూజ్ చేసుకోవచ్చు ఇవన్నీ టెంప్లేట్స్ నెక్స్ట్ ఇక్కడికి వచ్చేసరికి స్టిక్కర్స్ కూడా ఉన్నాయి చూసారా చాలా స్టిక్కర్స్ ఉన్నాయండి ఇక్కడ ఈ విధంగా మీరు చాలా యూస్ చేసుకోవచ్చు వీడియోలో ఉన్నప్పుడు వీడియో ఎడిట్ చేసేటప్పుడు తర్వాత వచ్చేసరికి ఇక్కడ చూడండి డిఫరెంట్ డిఫరెంట్ టైప్స్ హార్ట్ అని తర్వాత ఇట్లా దీంట్లో ఒక్కొక్క కేటగిరీలో చాలా చాలా ఉన్నాయి చూడండి ఈ విధంగా బ్యాడ్ గాయ్ వ్లాగ్స్ సో చూడండి ఎన్ని పిక్చర్స్ ఉన్నాయో ఒకే కేటగిరీలో సో ఈ విధంగా అనేది ఉంటుందన్నమాట చూడండి ఇంకా చాలా ఉన్నాయి సో ఎన్ని స్టిక్కర్స్ ఉన్నాయి మనకి సో సోలూప్లో వాళ్ళు ప్రొవైడ్ చేయడం జరిగింది తర్వాత వచ్చేసరికి ఫాంట్స్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫాంట్స్ ఉన్నాయి చూడండి ఎన్ని ఫాంట్స్ ఉన్నాయో ఇవన్నీ మనకి అవైలబిలిటీలో ఉంటాయి తర్వాత ఎఫెక్ట్స్ ఎఫెక్ట్స్ వచ్చేటప్పుడు చూడండి మళ్ళీ ఇక్కడ త్రీ కేటగిరీస్ ఉన్నాయి బేసిస్ అని డ్రీమ్ అని డైనమిజం అని డ్రీమ్ చూడండి ఎన్ని ఉన్నాయో తర్వాత డైనమిజం చూడండి ఇవన్నీ మీరు యూజ్ చేసుకోవచ్చు మీరు మీ వీడియోలో తర్వాత ఇక్కడ ఆటో జనరేట్ ఉంది ఎడిట్ మాన్యువల్ ఉంది మీకు ఏది కావాలంటే అది చేసుకోవచ్చు ఆటో జనరేట్ అంటే ఆటోమేటిక్గా మీరు వీడియో అనేది ఆటోమేటిక్గా క్రియేట్ అయిపోతుంది సో మీకు ఏది కావాలంటే అది సెలెక్ట్ చేసుకొని సెలెక్ట్ చేసుకోండి కింద ఫినిష్ అని ఉంది కదా ఫినిష్ కొట్టండి అంటే ఫినిష్ అంటే వీడియో ఫినిష్ అవ్వదు జస్ట్ అలా వస్తుందనమాట చూడండి ఇలా వస్తుంది వీడియో అనేది మీకు ప్లే అవుతూ ఉంటుంది తర్వాత మీకు ఇక్కడ చూడండి కింద ఇవన్నీ ఇచ్చారు కదా ఒకసారి ఇవి టైప్ చేయండి చూడండి వాటి గురించి వస్తుంది సో ఈ విధంగా కూడా మనకి ఈ ఫిల్టర్ అనేది ఆటో జనరేట్లో వస్తుంది తర్వాత మీకు కనుక యూట్యూబ్ కో కోసం అనుకోండి పైన రేషియో వచ్చారు కదా ఆ రేషియో దగ్గర సిక్స్టీన్ ఇస్ టు నైన్ అని పెట్టండి సో ఇది ఖచ్చితంగా యూట్యూబ్కి సంబంధించిన రేషియో అనమాట తర్వాత మీకు అంతా ఓకే అయిన తర్వాత జనరేట్ టైప్ చేయండి ట్యాప్ చేయండి మీకు అదంతా వీడియో అంతా క్రియేట్ అయిపోయి మీ గ్యాలరీలో సేవ్ అయిపోతుంది ఆటోమేటిక్గా అండ్ ఇక్కడ రీసెలెక్ట్ మెటీరియల్ అని ఉంది చూడండి ఓకే అండ్ క్లిప్స్ మనం ఏమేమి పెట్టాం క్లిప్స్ అనేది ఇలా వస్తుంది ఒక్కొక్క క్లిప్ని ట్రిమ్ చేసుకోవచ్చు మళ్ళీ ఇది ఆటో ట్రిమ్ ఎడిటింగ్ అవుతుంది అదే ఆటోమేటిక్గా క్యాన్సిల్ ఓకే ఈ విధంగా మీరు ఆటోమేటిక్ మొత్తం అయిపోయిన తర్వాత టిక్ మార్క్ కొట్టండి తర్వాత జనరేట్ అని చేసేస్తే మీకు క్రియేట్ అయిపోతుంది వీడియో అనేది ఎగ్జిట్ తర్వాత వచ్చేసప్పటికి ఇప్పుడు ఎడిట్ మాన్యువల్లీ చూసుకుందాం ఎడిట్ మాన్యువల్లీ అంటే మనకి ఏ విధంగా కావాలో ఆ విధంగా చేసుకోవచ్చు అనమాట ఈ ఆప్షన్ని నేను సజెస్ట్ చేస్తాను సో మనకి వీడియోస్ ఈ విధంగా చూస్తే మన ఆటోమేటిక్గా అంటే మనకు తగ్గట్టుగా చేసుకోవచ్చు మన ఇష్టం ప్రకారం సో ఇప్పుడు నేను ఒక వీడియో రెడీ చేయబోతున్నాను ఆల్రెడీ సెలెక్ట్ చేస్తున్నాను నేను మీకు ఈ విధంగా చేసుకోవచ్చు అని చూపిస్తున్నాను నేను చేసినట్టే కాదు అంటే ఇది ఒక ఆప్షన్ ఉంది వీడియో ఎడిటింగ్కి ఒక ఆప్షన్ ఉంది అని చూపిస్తున్నాను మీకు అంతే సో ఈ విధంగా సెలెక్ట్ చేసుకోవచ్చు ఇక్కడ అన్నీ వచ్చినాయి చూసారా కింద ఇవన్నీ మనం సెలెక్ట్ చేసిన ఫొటోస్ సో ఇందులో మీకు ఏమైనా అవసరం లేదు అనుకున్నారనుకోండి మైనస్కు ప్రెస్ చేయండి అది వెళ్ళిపోతుంది అనమాట నెక్స్ట్ మనకు కావాలి కాబట్టి యాడ్ చేసుకుందాం సో మీకు నెంబర్స్ కూడా వచ్చినాయి వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ అని తర్వాత వచ్చేసరికి ఇక్కడ ఫినిష్ అని ఉంది కదా ఫినిష్ టైప్ చేయండి ట్యాప్ చేయండి తర్వాత ఇక్కడ మీకు వీడియో అనేది వస్తుంది సో నాకు ఇప్పుడు నేను యూట్యూబ్ కోసం చేస్తున్నాను కాబట్టి ఇది ఇక్కడ పైన ట్యాప్ చేయండి ఆ వీడియో పైన ఒరిజినల్ అని ఉంటుంది డిఫాల్ట్గా సో మీరు యూట్యూబ్కి సిక్స్టీన్ టు నైన్ రేషియో ఉంటుంది సో అది ట్యాప్ చేయండి సరిపోతుంది తర్వాత వచ్చేటప్పటికి మీకు ఏమైనా ట్రిమ్మింగ్ చేయాలన్నా ఇలా ఆప్షన్స్ ఉంటాయి చూడండి కింద ట్రిమ్ అని మ్యూజిక్ అని స్టిక్కర్స్ టెక్స్ట్ ఫిల్టర్ ఎఫెక్స్ పీఐపి ఈ విధంగా ఇన్ని ఆప్షన్స్ ఉంటాయి మీకు ఇక్కడ అంటే మీరు వీడియో ఎడిటింగ్ అప్పుడు ఇందులో ఏమన్నా ఎడిట్ చేయాలన్నా ట్రిమ్ చేయాలంటే ఫస్ట్ ట్రిమ్ అనేది సెలెక్ట్ చేసి తర్వాత ఇక్కడ ఇది సెలెక్ట్ చేసి సో మీకు అవసరం లేకపోతే ఇట్లా పెట్టేసుకోవడం ఓకే అది అనవసరంగా చేసామనుకుంటే ఇది అండు చేయండి వీడియో ఎడిట్ అనేది క్యాన్సిల్ అయిపోతుంది చూడండి ఇప్పుడు వీడియో అనేది ఆటోమేటిక్గా మనం ఏ సీక్వెన్స్లో అయితే పెట్టామో ఆ సీక్వెన్స్లో వస్తుంది చూడండి సో ఈ విధంగా మళ్ళీ ఇక్కడ మీరు ఇది సీక్వెన్స్ అనేది చేంజ్ చేసుకోవచ్చు మీరు చూడండి దీని మీద సెలెక్ట్ చేసి చూడండి ఇక్కడ ఉన్నాయి కదా వచ్చినాయి కదా ఇప్పుడు ఇది నేను దీని మీద టూ సెకండ్స్ అలా ప్రెస్ చేసి ఉంచి ఇలా చివరికి పెడతాను ఓకే అలా కూడా చేంజ్ చేసుకోవచ్చు మీరు టిక్ మార్క్ టెస్ట్ చేయండి అండ్ వీడియో లాస్ట్కి మీకు సోలూప్ అనే బ్రాండింగ్ వస్తుంది అది కనుక అవసరం లేకపోతే దాని మీద సెలెక్ట్ చేసి డిలీట్ కొట్టండి అప్పుడు ఆ ఎండింగ్ అనేది రాదు ఎండింగ్ మీ వీడియో మాత్రమే వస్తుంది తర్వాత మీకు ఏది కావాలంటే అది పెట్టుకోవచ్చు సో ఇది ట్రిమ్మింగ్ అనమాట నెక్స్ట్ మ్యూజిక్ ఇందులో మనకు వచ్చిన డిసడ్వాంటేజ్ అంటే మనం వాయిస్ ఓవర్ అనేది దీంట్లో ఇవ్వలేము అండ్ మనకి నచ్చిన మ్యూజిక్ అనేది పెట్టుకోవచ్చు వాయిస్ ఓవర్ అనేది ఇవ్వలేము అండ్ వీడియోలో ఉన్న వాయిస్ని బయటికి తీయలేము వేరే కైన్ లాగా సో ఇది ఒక డిసడ్వాంటేజ్ దీంట్లో సో ఇందులో ఇంపోర్ట్ కూడా చేసుకోవచ్చు వేరే వీడియో నుండి ఇది ఆల్రెడీ వాళ్ళు కొన్ని ఇచ్చారు వీడియోస్ సో వాటి నుండి కూడా మీరు మ్యూజిక్ అనేది ఇంపోర్ట్ చేసుకోవచ్చు లోకల్ మ్యూజిక్ అని ఎక్స్ట్రాక్ట్ మ్యూజిక్ అని ఇలా ఉంటుంది ఓకే నెక్స్ట్ వచ్చేటప్పటికి స్టిక్కర్స్ మీకు ఆల్రెడీ చెప్పాను కదా స్టిక్కర్స్ ఇందా చూపించాను కదా అవే స్టిక్కర్స్ ఇక్కడ అవైలబిలిటీలో ఉంటాయి చూడండి ఇక్కడ ఎన్ని ఉన్నాయి చూసారా స్టిక్కర్స్ ఇలా అనమాట ఓకే నెక్స్ట్ టెక్స్ట్ టెక్స్ట్ చూడండి టెక్స్ట్ వచ్చిన తర్వాత మళ్ళీ ఇక్కడ టెక్స్ట్ అని ప్రెస్ చేసి ఇక్కడ రాయాలి మీరు మీకు ఏది కావాలంటే అది ఊసరామ్ బాగ్ బ్రిడ్జ్ ఓకే మీకు ఇక్కడ ఎలా కావాలంటే అలా డౌన్లోడ్ చేసుకొని ఆ విధంగా చేసుకోవచ్చు మీరు చూడండి అదిగో నేను డౌన్లోడ్ చేసిన విధంగా వచ్చింది ఓకే సో దీన్ని అడ్జస్ట్ చేసుకోండి మీకు కావాల్సినట్టుగా ఓకే ఇలా ఇలా వస్తుంది మీరు ఎడిట్ కావాలంటే మళ్ళీ పెన్సిల్ పెట్టండి పెన్సిల్ ఉంది కదా మార్క్ ఆ పెన్సిల్ మీద ట్యాప్ చేయండి ఓకే నెక్స్ట్ మీకు సైజు పెంచుకోవాలంటే సైజ్ పెంచుకోండి ఇట్లా అవసరం లేదు అంటే పైన ఎంటూ మార్క్ ఉంది కదా ఆ ఇంటూ మార్క్ మీద ట్యాప్ చేయండి అది అనమాట మళ్ళీ టెక్స్ట్ ప్రెస్ చేయండి మళ్ళీ మీకు ఏం కావాలంటే అది బ్రిడ్జ్ ఓకే మనం ఇందాక సెలెక్ట్ చేసి చూద్దాం అది బాగుంది కదా సో ఇదన్నమాట వచ్చింది చూసారా ఆటోమేటిక్గా వచ్చేసింది సో ఇట్లా పెట్టేస్తాం పెట్టేసిన తర్వాత ఇది మీకు ఎంత దూరం కావాలి ఎంతసేపు కావాలో అది కూడా చెక్ చేసుకోవచ్చు ఇక్కడ ఇలా ఇలా అడ్జస్ట్ చేసుకోవచ్చు మీకు ఎంతసేపు కావాలో అంటే వీడియో మొత్తం కావాలా లేదా లేకపోతే ఎంతవరకు కావాలో పెట్టుకోవచ్చు చూడండి సో చూడండి నేను వీడియో ఈ పార్ట్ వరకు పెట్టాను ఎండింగ్ చూసారా వచ్చింది కదా అట్లా సో నెక్స్ట్ క్లిప్కి అది రావట్లేదు అట్లా కూడా చేసుకోవచ్చు నెక్స్ట్ ఏంటి మనకి ఫిల్టర్ ఉంది ఫిల్టర్స్లో చూడండి మీకు ఎలా కావాలంటే అలా చేంజ్ చేసుకోవచ్చు కలర్స్ మారుతున్నాయి చూసారా ఏం అవసరం లేదంటే నన్ పెట్టండి తర్వాత ఎఫ్ఎక్స్ ఎఫ్ఎక్స్ కూడా ఇందాక చూపించాను కదా ఆల్రెడీ ఎఫెక్స్ అని టైప్ చేసిన తర్వాత పైన ఇక్కడికి వచ్చిన తర్వాత యాడ్ అని ఉంది చూసారా యాడ్ సో ఈ విధంగా ఈ విధంగా మీకు ప్రివ్యూ కూడా కనపడుతుంది అవసరం లేదు నాకు ఇది ఇది సెలెక్ట్ చేసి డిలీట్ చేసేయండి అవసరం లేకపోతే ఈ విధంగా నెక్స్ట్ పీఐపి పిఐపి అంటే యాడ్ చేయండి అంటే ఇంకేమన్నా కావాలంటే మనకు ఫొటోస్ యాడ్ చేయడానికి అవి యాడ్ చేసుకోవచ్చు ఓకే నెక్స్ట్ చూడండి మళ్ళీ ఒకసారి ఇట్లా ఇట్లా వచ్చేస్తుంది మొత్తం ఓకే ఇదనమాట ఎడిటింగ్ నెక్స్ట్ మొత్తం ఎడిటింగ్ అంతా అయిపోయిన తర్వాత మీరు ఏం చేస్తారంటే ఇప్పుడు మళ్ళీ మీరు ఇక్కడ యాడ్ చేసుకోవాలనుకున్నారనుకోండి ఇక్కడ ప్లస్ సింబల్ ఉంది చూసారా ప్లస్ సింబల్ మీద యాడ్ చేయండి ప్లస్ సింబల్ యాడ్ చేసి ట్యాప్ చేసి మీకు ఏ వీడియో అయితే కావాలో ఆ వీడియో యాడ్ చేసేయండి అక్కడ యాడ్ అయిపోతుంది అనమాట చూసారా లాస్ట్కి వచ్చేసింది ఎండింగ్ పేజ్ ఇది ఇంకా ఎండింగ్ అనేది ఉండదు ఈ ఎండింగ్ డిలీట్ చేస్తాం మనం ఇక్కడ ఇంకోటి ఏంటంటే మీరు ఏ ఆప్షన్ కావాలంటే ఆ ఆప్షన్ ట్యాప్ చేసి అప్పుడు మనం యాక్షన్ అనేది చేయాలి సో నేను ట్రిమ్ చేయాలి కాబట్టి ట్రిమ్ అని టైప్ చేశాను తర్వాత ఇది ట్యాప్ చేసి ఇది డిలీట్ చేయాలి ఓకే ఈ విధంగా అనేది ఉంటుంది మాన్యువల్ ఎడిటింగ్ అంట ఇదంతా మన సో లూప్లో ఉన్న మాన్యువల్ ఎడిట్ అనమాట సో ఈ విధంగా మీరు వీడియోస్ అనేది లేకపోతే ఫొటోస్ అనేది మీరు ఎడిట్ కావాలంటే ఎడిట్ ఈ విధంగా యాడ్ చేసుకొని ఎడిట్ చేసుకోవచ్చు తర్వాత మీరు ఇక్కడ ప్లే చేసుకోవచ్చు దీంట్లో సౌండ్ ఆపడానికి లేదు కైన్ మాస్టర్లలోగా ఓకే అండ్ ఇది సెలెక్ట్ చేశారనుకోండి ఇక్కడ ఉన్న ఆప్షన్స్ అన్నీ సెలెక్ట్ అయిపోతాయి ఇప్పుడు చూడండి ఇక్కడ నాకు ఈ ముందలది అవసరం లేదు ఇటువైపు ఈ బార్ ఉంది కదా ఈ లైన్కి లెఫ్ట్ సైడ్ ఉన్నది నాకు అవసరం లేదు సో ట్రిమ్ అని కొడతాయి కత్తిరు ఉంది కదా కత్తిని కొట్టేస్తాను ఈ ట్రిమ్ అయిపోతుంది తర్వాత మనకి ఏదైతే ట్రిమ్ అయిపోయిందో దాని మీద సెలెక్ట్ చేసి డిలీట్ కొట్టండి అది డిలీట్ అయిపోతుంది సో అంటే మీది ట్రిమ్ అయినట్టు ఓకే నెక్స్ట్ అది మళ్ళీ కావాలనుకోండి రేడో బటన్ కొట్టండి అండో బటన్ అప్పుడు మళ్ళీ యాడ్ అవుతుంది చూసారా సో ఈ విధంగా ఒకసారి ప్లేకండి యాభై వచ్చేసింది మొత్తం ఓకే సో ఈ విధంగా అనేది మీరు ఎడిటింగ్ చేసుకోవచ్చు మీ వీడియో అనేది సో లూప్ ద్వారా ఇది ఒక రియల్మీ ఫోను మీకు ఈ ఆప్షన్ అనేది ఇవ్వటం జరిగింది అంతా బాగానే ఉంది ఒక డిసడ్వాంటేజ్ ఏంటంటే మనం వాయిస్ ఓవర్ ఇవ్వటానికి లేదు నెక్స్ట్ వీడియోలో నుండి ఆడియోని ఎక్స్ట్రాక్ట్ చేయడానికి లేదు ఓకే నెక్స్ట్ ఇప్పుడు నా వీడియో అంతా రెడీ అయిపోయింది ఓకే సో ఈ విధంగా చేసిన తర్వాత పైన ఇది ఆప్షన్ ఉంది కదా సిక్స్టీన్ ఇస్టు నైన్ ఇది యూట్యూబ్ పెట్టేసేయండి యూట్యూబ్ పెట్టేసిన తర్వాత జనరేట్ ట్యాప్ చేయండి జనరేట్ ట్యాప్ చేసిన తర్వాత మీకు ఈ విధంగానే చూపిస్తుంది మీ వీడియో టైమును బట్టి ఇది కౌంట్ అవుతుందనమాట ఎమో సారీ టైం అనేది ఈ విధంగా అనేది వస్తుంది చూడండి ఒకసారి మీరు గమనించవచ్చు సో నాది వన్ మినిట్ నైన్టీన్ సెకండ్స్ ఉంది వీడియో ఈ విధంగా పెట్టిన తర్వాత చూడండి ఆటోమేటిక్గా అది ఇదవిపోతుంది ఒకసారి చూడొచ్చు మీరు కూడా అండ్ సెవెన్ సెకండ్స్ సిక్స్ సెకండ్స్ సో ఈ వీడియో అనేది సేవ్ అవటం జరిగింది సేవ్ అంటే ఎడిటింగ్ అయిపోయింది తర్వాత ఎడిటింగ్ అయిపోయిన తర్వాత ఈ విధంగా అనేది వస్తుంది కింద మీకు షేర్ టు ఫేస్బుక్ యూట్యూబ్ వాట్సాప్ ఇన్స్టాగ్రామ్ స్టోరీస్ మోడ్ వీటన్నిట్లో మీకు ఏది కావాలంటే అది దానికి షేర్ చేసేయచ్చు నేను ఇప్పుడే షేర్ చేయను కాబట్టి డన్ అని టైప్ చేస్తాను సో ఈ విధంగా అనేది లూప్ వీడియో ఎడిటర్ ఉపయోగపడుతుంది సో ఇక్కడ చూడండి మీకు క్రియేట్లోకి వెళ్ళి ఇక్కడ ఆటో జనరేట్ ఎడిట్ మాన్యువల్లీ ఎడిట్ మాన్యువల్లీ టైప్ చేసుకోండి తర్వాత మీ అని ఉంటుంది ఇక్కడ మీ గురించి వస్తుంది ఇదంతా సోలు పైడి మెమరీస్ డ్రాఫ్ట్స్ అంటే ఇప్పుడు మీరు ఏదైతే చేశారో వీడియో ఆ వీడియో వస్తుందనమాట ఇక్కడ నెక్స్ట్ అది మన గ్యాలరీలో సేవ్ అయిందో లేదో చూడండి ఫొటోస్ ఓపెన్ చేయండి మీ గ్యాలరీ ఓపెన్ చేసుకోండి సో ఇదిగోండి ఇప్పుడు నేను చేసింది కదా సో అనమాట వీడియో అంటే మీకు సోలూప్ అనేది వీడియో ఎడిటర్లా ఇలా ఉపయోగపడుతుంది అనమాట సో మీకు చిన్న చిన్న వీడియోస్ హ్యాపీ బర్త్డే పాటలు ఇలాంటివి ఫొటోస్ పెట్టి చేసుకునే వాళ్ళకి చాలా మంచిగా ఉపయోగపడుతుంది సోలూప్ అనేది సో ఇది రియల్మీ వాళ్ళు స్పెషల్గా చేశారు అనుకుంటున్నాను నేను ఈ రియల్మీ మొబైల్స్ ఉన్న వాళ్ళకి సో ఈ విధంగా మీరు వీడియో ఎడిటింగ్ అనేది చేసుకోవచ్చు అనమాట చిన్న చిన్న వీడియోస్ కానీ ఏమన్నా ఉంటే కైన్ మాస్టర్ లాగా ఈ చిన్న చిన్న వీడియోస్ కానీ వీడియో క్లిప్స్ జనరేట్ చేసుకోవడానికి యానిమేషన్స్ ఎక్కువ పెట్టుకోవడానికి సోలూప్ అనేది బాగా ఉపయోగపడుతుంది సో ఇది ఒకసారి ట్రై చేయండి సోలూప్ అనేది ఈ సోలూప్ అనే యాప్ నాకు తెలిసి చాలామంది వరకు తెలియకపోవు ఉండచ్చు సో తెలియకపోవచ్చు అందుకని నేను మళ్ళీ వీడియో అనేది చేయడం జరిగింది సోలూప్ అనేది ఒక యాప్ అనేది ఉందని వీడియో ఎడిటింగ్ యూజ్ అవుతుందని తెలియచేయడం కోసం ఈ యాప్ అనేది సారీ ఈ వీడియో అనేది చేయడం జరిగింది సో ఈ వీడియో కొంతమందికైనా ఉపయోగపడుతుందని ఆశిస్తూ రియల్మీ మొబైల్ ఫోన్ ఉన్నోళ్ళు ఒకసారి మీ మొబైల్ని సాఫ్ట్వేర్ అప్డేట్ చేయండి మీకు కూడా వస్తుంది సోలూప్ అనేది సో ఇదండి ఈ వీడియోలో ఇప్పటివరకు మొత్తం మీద సోలూప్ గురించి సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేసి షేర్ కామెంట్ సబ్స్క్రైబ్ అన్నీ చేసి అందరికీ షేర్ చేయండి ఇంకా ఎవరైనా ఉంటే సో This is Subramanyam. Thank you. Thank you for watching.